మనిషిని చూస్తున్నప్పుడు మనకు ఫస్ట్ కళ్ళు చూడగానే మనకు తెలిసే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండర్ ఐ బ్యాగ్స్ ఐలిడ్ స్కిన్. ఎవరికైతే కొంతమందికి ఐలిడ్ స్కిన్ ఎక్కువ ఉండి డ్రాప్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఫోల్డ్స్ ఎక్కువ కనపడటం, లేదా అండర్ ఐ దగ్గర చిన్న చిన్న రింకిల్స్ కనపడటం, ఆ ఏజింగ్ సైన్స్, సో చూడగానే ఆ డల్గా ఫేస్ లైఫ్లెస్గా ఉంటుంది. వీటికి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి? ఐస్ అరౌండ్గా మనం స్కిన్ ల్యాక్స్ బాగా అయి కొల్లాజిన్ ప్రొడ్యూస్ చేయడానికి కన్వెన్షనల్గా దీనికి బ్లెఫరోప్లాస్టీ అనే సర్జరీతోని ఎక్సెస్ స్కిన్ కరెక్ట్ చేసి కరెక్ట్ చేసాడు. అది కన్వెన్షనల్గా ఉండే సర్జరీ. అది ఐ బ్యాగ్స్ తీయడానికి మనం లోవర్ ఐలిడ్ బ్లెఫరోప్లాస్టీ అంటాం, అప్పర్ ఐలిడ్లో అప్పర్ ఐలిడ్ బ్లెఫరోప్లాస్టీ. ఈ టెక్నిక్తోని ఐలిడ్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు. సర్జరీ వద్దు, మాకు సర్జరీ లేకుండా సింపుల్గా చేయగలుగుతామా? ఎస్. దానికోసం వచ్చింది ప్లాస్మా ట్రీట్మెంట్. ఈ ప్లాస్మా ట్రీట్మెంట్లో ఇది యూజువల్గా 2-3 సెషన్స్ పడుతుంది మనకు. అరగంట టైం నుంచి 1 అవర్ టైంలో అయిపోతుంది. చేసిన తర్వాత దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు డౌన్ టైం లేదు. ఒక్కరోజు రెడ్నెస్ ఉంటుంది, 3 రోజుకెళ్ళి మానిపోతుంది. స్టిచెస్, నైఫ్ లాంటివి ఏది ఉండదు. ప్లాస్మా ఎనర్జీతోని అక్కడక్కడ మనము డాట్స్లా క్రియేట్ చేసేసి స్కిన్ టైట్ అయ్యేటట్టు చేస్తాం దాన్ని, బోత్ అప్పర్ అండ్ లోవర్, పైన కింద రెండు చోట్ల. దానివల్ల మనకు ఒక 15-20% స్కిన్ టైటనింగ్ అవుతుంది ఒక సెషన్కి. మన ఒక 3rd or 4th సెషన్కి మనకు మనం అనుకున్న డిజైర్డ్ ఎఫెక్ట్గా ఐస్ మళ్ళీ తయారవుతాయి. దీంతో పాటు మన ప్లాస్మా ట్రీట్మెంట్తో పాటు మనకు కొన్ని రకాల లైట్నింగ్ క్రీమ్స్, కొన్ని రకాల స్కిన్ బూస్టర్స్, కొన్నిసార్లు పిఆర్పితో సని అది కంబైన్ చేసినప్పుడు రిజల్ట్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎవరికైనా ఐ కింద పైన రింకిల్స్ నుండి, టెక్స్చర్ ఇష్యూస్ నుండి, నల్ల నిలయాలు ఉన్నా కూడా మనకు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ బాగా వర్క్ చేస్తాయి. వాళ్ళకి ఈ సర్జికల్ వద్దు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రీట్మెంటు. కాకపోతే మీకు అది సూట్ అవుతుందా, తర్వాత కొంతమంది ఎక్స్ట్రీమ్ ఎక్కువ ఉండి స్కిన్ లాక్సిటీ ఉంటే ప్లాస్మా ట్రీట్మెంట్ కంటే సర్జరీకి డైరెక్ట్ వెళ్తాం. సో మీ కండిషన్కి అది ట్రీట్ అవుతుందా లేదా అనేది మీరు ఒక్కసారి రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఆర్ మీ నియరెస్ట్ సర్జన్ కానీ కనెక్ట్ అయితే మీకు అది కరెక్ట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు.